హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించారు కదా, చాలామంది అడుగుతున్నారు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపించండి అక్క అని. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేసానండి ముందులోనే. అయితే ఎక్కడుంది ఏంటి అనేది నేను చూడకూడదు అనమాట, నేను ఓపెన్ చేసి చెక్ చేయకూడదు. సో మీకు ఏమన్నా ఒప్పుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి ఏమీ అనుకోకుండా, ఎందుకంటే వెంటనే ఈ బ్లౌజ్ వెంటనే వీడియో అనేది షూట్ చేశాను. అయితే మెమొరీ ఫుల్ అయిపోయిందండి, వేరే వీడియోస్ షూట్ చేయడానికి అసలు వీలుగా లేదు. అది డిలీట్ చేస్తే తప్ప వేరే వీడియో ఉండదు. వెంటనే ఎడిటింగ్ చేసేసి వీడియో అనేది పోస్ట్ చేశాను, అప్పుడే 1 మంత్ బ్యాక్ అనుకుంటా. కానీ సేమ్ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో వేరేది బ్లౌజ్ది పెడతాను. ఏదైనా ఒకటే అండి స్టిచ్చింగ్ అనేది, డిఫరెన్స్ ఏమి ఉండదు, కటింగ్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ కదా కట్ చేసింది, లైనింగ్ని నీట్గా ఒరిజినల్ క్లాత్ తోటి గమ్ముతో జాయిన్ చేస్తానండి. జాయిన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇలాగా డాట్స్ వేసేసుకోండి, షోల్డర్కి తినగా రావాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఫ్రంట్ పార్ట్లో నాకు అతుకులు పడతాయన్నమాట, నాకు పీస్ అనేది తక్కువైంది. అతుకులు ఎలా వేస్తానో చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం ఇలాగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడానికి నేను మళ్ళీ ఇక్కడ అతుకు వేస్తున్నాను. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా లేదంటే క్లాత్ తక్కువ ఇచ్చినా కూడా మనకే తిప్పలండి, ఇలాగా మనకి అతుకులు పడుతూ ఉంటాయన్నమాట. సో అతుకుల కోసం ఇలాగా జాయిన్ చేసేసాను, ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా గోరుతో గీకేసుకోండి, ఇలా రావాలన్నమాట ఇలాగా. ఓకేనా? అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, నేను ఇలాగా డైరెక్ట్గా వేసేస్తున్నాను కదా, మీరు ఏం చేస్తారా అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని సపరేట్గా చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే మీకు ఏం జరుగుతుందంటే అడుగు భాగంలో మనకి థ్రెడ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూసారు, అలాగా అలా దేని దానికి ఓపెన్ చేసేసుకుని జాయింట్ వేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇక్కడ కూడా ఇలాగా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి, మొత్తం కూడా ఇలాగా జాయిన్ చేసేసుకోండి. సో రెండోది కూడా సేమ్ అంతే, రెండో సైడ్ కూడా ఏమైనా అతుకులు పడితే ఇలాగే జాయిన్ చేసేసుకోండి నేను చెప్పిన మెథడ్లో. అప్పుడు మీకు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అవ్వదన్నమాట. ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి, ఇప్పుడు వచ్చేసి మనం రెండోది కూడా అంతే సేమ్, రెండోది కూడా ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి క్లాత్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి అంతే. ఇలా నీట్గా మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంత చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ క్లాత్ని కట్ చేసేసేయండి. అయిపోయింది, ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ముడతలు రాకుండా చూసుకోండి, బాగా పలచగా ఉంది జారిపోయే క్లాత్. ఇలాగా ఇలా నీట్గా అయిపోయిందండి, ఇక్కడ నాకు కొంచెం సరిగ్గా రాలేదన్నమాట, అంటే ముడతల కింద వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ నీట్గా కుడుతున్నాను. అలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి, వెనక్కి వచ్చేయాలి, లేకపోతే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది. ఏం కాదులని వదిలేసామనుకోండి అదే అలవాటు అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, రెండోది కూడా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి అన్నాను కదా. కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేయండి, చూసుకోండి ఒరిజినల్ క్లాత్ అనేది మీరు. నాకు ఒక సైడ్ సరిపోవట్లేదు ఒరిజినల్ క్లాత్, అందుకనే వేరే క్లాత్ వేశాను. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాత్ అనమాట, వాళ్ళు ఒప్పుకుంటేనే వేయాలి మనం. అయితే ఎందుకు వేరే క్లాత్ ఫస్ట్లో పెడుతున్నాను అంటే, కింద అడుగు భాగంలో పెట్టేసి పైన ఒకటి లేయరు తర్వాత ఇంకొక లేయర్ పెట్టాను కదా. సో ఇలాగ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఈ వేస్ట్ క్లాత్ అనేది రైట్ సైడ్కి వస్తుంది అనమాట,
అర్థమైందా? ఇది రైట్ సైడ్కి వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాము. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అయితే నాకు ఒరిజినల్ క్లాత్ కూడా నా దగ్గర లేదు, ఇదే పెట్టేస్తున్నాను. కస్టమర్స్ ఒప్పుకుంటేనే పెట్టాలండి, లేదంటే పెట్టకూడదు. వాళ్ళు మొత్తం మీద ఫైనల్గా నాకు బ్లౌజ్ రెడీ అవ్వాలి, షేప్ బెల్ట్ ఏదైనా పర్లేదు అన్నారని నేను ఇలాగా క్లాత్ అనేది నా దగ్గర ఉన్న క్లాత్ను వాడుతున్నానమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా క్లోజ్ చేసుకుని కటింగ్ చేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడాని. ఇక్కడ చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం. ఇలాగా ఇలాగా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఎగ్గేసి ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అడుగుబల ఒక మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఏటైతే ఉక్సుపట్టి కాజాపట్టి ఉంటుందో మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో దాని ప్రకారం వెళ్ళిపోవాలి. నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉంది, దానికోసం నేనైతేని 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్, ఒరిజినల్ క్లాత్ అయితే లేదు. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచ్ వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. పైనుంచి స్టిచ్ వేయాలి, ఉక్సు పట్టికి అయితే పైనుంచి స్టిచ్ వేసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేయండి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అంతే, అది కూడా మనకి కుట్టేటప్పుడు ఎక్కువ వచ్చింది తప్ప ఒరిజినల్ క్లాత్ కాదు. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి, దీనికి అతుకులు పడతాయి. అతుకుల కోసం నేను ఆల్రెడీ క్లాత్ని కట్ చేసే పెట్టుకున్నాను కటింగ్లో. సో ఇప్పుడు మనం జాయిన్ చేసేద్దాం, 4 వైపులా జాయిన్ చేసేసుకోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా. చూడండి తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అంతే. అలాగే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. మొత్తం అన్నీ అలాగే చేయాలన్నమాట. ఇంకో చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఒక మార్కింగ్ వేసుకుంటే. ఇప్పుడు మనం హ్యాండ్ కోసం సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ బోర్డర్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా బోర్డర్ ఉన్న క్లాత్ అన్నమాట. ఇప్పుడు మనం ఉల్టా తిప్పేసుకోవాలండి. ఇలా ఉల్టా తిప్పేసుకోండి మొత్తం, పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా మనకి అతుకులు పడుతుంది. ఇలా
మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటు కూడా తిప్పేసేయండి. ఇదంతా కూడా నీట్గా లాగా చూసారు ఎంత జారిపోతుందో క్లాత్ అనేది. ఎక్కడ కూడా మనకి ముడత రాకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇప్పుడు మనకి ఇంత పెద్ద క్లాత్ అనేది జాయింట్ పడుతుంది అన్నమాట. అందుకు నేను ఉక్స్ పట్టికి, కాజా పట్టికి, అదేవిధంగా షే బెల్ట్కి వేరే క్లాత్ వాడాను. ఆ షే బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అయినా వాళ్ళు కూడా ఏం అనలేదు కాబట్టి వాడానమాట. ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం కూడా ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా. చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా లోపలికి పంపించేసేయాలి. ఇంత ఇది ఇటు కూడా అంతే. మళ్ళీ నీట్గా సదిరేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా సదిరేసుకోవాలి. ఇటు కూడా అంతేనండి. ఈ పైన ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేయండి. ఇంకా చూడండి ఇక్కడ కూడా నాకు సరిపోదు, మళ్ళీ అతుకులు వేయాలి. నేను ఇలాంటి కస్టమర్స్కి అయితే నేను ఒకటే సజెషన్ ఇస్తానండి. ఇలాంటి కుట్టుకుని అతుకులు వేయించుకుని వేసుకునే దానికన్నా ఒక ప్లెయిన్ క్లాత్ తీసేసుకుని సేమ్ కలరు దానికి హ్యాండ్స్ వేసుకుని, అంటే బ్లౌజ్లో వచ్చిన శారీలో వచ్చిన హ్యాండ్ వేసుకుంటే బెస్ట్. ఇన్ని అతుకులతోటి ఎన్ని రోజులు వేసుకుంటారు మహా అంటే రెండుసార్లు వేసుకుంటారు, మూడోసారి మొత్తం కూడా పీలుకుపోతుంది అనమాట. మళ్ళీ మనల్ని అంటారు సరిగ్గా కుట్టలేదని. చూస్తే రెండు అతుకులు పడుతున్నాయి, మళ్ళీ పక్కకి నేను అతుకు వేయాలి. మళ్ళీ టైం అంతా వేస్ట్, వాళ్ళకేమో మనీ వేస్ట్, అన్నీ వేస్టే. ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ దాని పక్కన అతుకుల కోసం వెతుక్కోవాలి క్లాత్. ఇక్కడ ఉంది క్లాత్, సో దీని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టేసుకుంటాము. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే ఇలాగ. ఎగేసిన క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగ. అయిపోయిందండి. పక్కన కూడా అంతే ఇలాగ. చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకుంటాము. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్. అయితే ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతికేసుకోవాలి. కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలని చెప్తాను కదా అదనమాట. ఇలా చిన్నగా ఫ్రిల్లు పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసేయాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని, మళ్ళీ నడుము కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అదనమాట. ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి నాకే వచ్చింది. అందుకు నేనైతే నాలుగు భాగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కుట్టిన బ్లౌజ్ రాకపోతే మాత్రం మీరు నాలుగు భాగాలు చేసుకోవాలి నడుముని. అప్పుడు ఒక భాగం ఇక్కడిక్కడ నాలుగు చోట్ల కూడా మార్కింగ్ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కష్టమైపోతున్నది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ వేసేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను పైపింగ్ స్టిచ్ చేస్తున్నానండి. నేను షేప్ బెల్ట్ వేశాను కదా, ఆ క్లాత్ తోటే నేను పైపింగ్ వేస్తున్నాను అన్నమాట. క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసాను. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా
ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలాగ. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. సెల్ఫ్ పైపింగ్ అంటారు దీన్ని. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేయాలి. ఇలాగ ఇక్కడ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ చేసేసి. స్టార్టింగ్లో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా బాగా ఫినిషింగ్ వస్తుందండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా అన్నమాట. రెండో సైడ్ ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా టాప్ స్టిచ్ వేసేస్తాను. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. ఇప్పుడు నేను ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. ఇది కూడా కస్టమర్ చాయిస్ అన్నమాట, వాళ్ళని ఎక్కువ హెమ్మింగ్ కావాలి అంటే చేయించాలి, లేదు పర్లేదు మాకు గట్టిగానే ఉంటుంది స్ట్రాంగ్గానే ఉంటుంది అనుకుంటే వదిలేయాలి. ఇలాగా స్టిచ్ వేసి వదిలేయాలన్నమాట. చూడండి ఇలా నీట్గా హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. హ్యాండ్లో మిడిల్లో టక్ ఇస్తాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట. అయితే అటువైపుకి కుట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపు కుట్టాలి, అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాకూడదు. అలాగైతేనే మాకు ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి. ఈసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి, ఇక ఎగరేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని మిడిల్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇప్పుడు వచ్చేసి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసాం కదా, ఇలా స్ట్రైట్కి వచ్చేసి నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ కూడా నీట్గా వచ్చేయాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి పక్కనే. ఇలాగ ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. తర్వాత ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేయండి. అంత నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. రెండో సైడ్ కూడా అంతే. సో నడుము లూజ్ ఇక్కడ ఇక్కడ ఉంది, మనకి సైడ్కి ఎందుకు వచ్చిందో తెలుసా, వీళ్ళకి చెస్ట్ ఎక్కువ నడుము లూజ్ తక్కువ అనమాట అందుకుని.
బాగా తక్కువ. ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ స్టిచ్ వేసాను కదా వన్ సైడ్, దాన్ని బేస్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసేసేయండి. మనం తీసుకుని ఆల్రెడీ కట్ చేసి ఉంచున్నాం కదా, అది ఇక్కడ ఒక మార్కింగ్. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి నడుము దగ్గరది ఇలాగా. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. అయిపోయిందండి, ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేయండి. ఎడ్జ్కి ఇక్కడ కార్నర్కి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి, చూసారా ఇక్కడ కొంచెం తక్కువైంది, అక్కడ వేసేసాను. సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేశారంటే మంచిగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎన్ని అతుకులు పడినా కూడా ఫినిషింగ్ మిస్ అవ్వదు, కానీ ఎక్కువ అతుకులతో బ్లౌజ్ అనేది సెట్ కాదు. అది కస్టమర్స్కి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకు కూడా మంచిది, మనకు కూడా టైం వేస్ట్ అనేది అవ్వదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.